యోగి ఆదిత్యనాథ్కి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంది. అవి మంచి అవుతాయి, చెడు అవుతాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బే తిన్నారు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలవడం వల్ల. ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఈలోపుగా ఒకటి, ముస్లింలకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి ఇష్యూస్లు, అనేక నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అటు మసీదులకు సంబంధించిన మైకుల దగ్గర నుంచి మదర్సాలకు సంబంధించిన అక్రమాలు కానీ ఇవన్నీ చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులతో గొడవ పెట్టుకుంటున్నారు. 2.5 లక్షల మంది 2.44 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపేశారు. ఎందుకయ్యా అంటే వాళ్ళందరినీ కూడా ఆస్తుల్ని పోర్టల్లో అప్లోడ్ చేయమన్నారు. అలా అప్లోడ్ చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసినా సరే ఇంకా అప్లోడ్ చేయలేదు 2,44,000 మంది ఉద్యోగులు. వాళ్ళు మేము ఎందుకు ఇవ్వాలి అన్న రూట్లో ఉన్నారు. మీరు ఇచ్చి తీరాలి అని చట్టమే చేసింది, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జీవోని ఇచ్చింది. అందుకని వాళ్ళ జీతాలు ఆపేశారు. ఉద్యోగులకి తాము చేసేది రైట్ అనే ఫీలింగే ఉంటుంది, కాదు అంటే వేధింపుగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని వేధింపుగా భావించడం ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దెబ్బతిన్నారో అట్లాగే యోగి దెబ్బతింటారా చూడాలి.